గీతాంజలి అనే ఆమె చాలా పేద మహిళ. ఈమెకి ఇల్లు వచ్చింది, అంటే పేదలకు ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చింది. తర్వాత ఈమెకి అమ్మఒడి డబ్బులు వచ్చాయి. ఈ సంతోషానికి ఆమె వైసీపీ మీటింగ్కి వచ్చినప్పుడు, లేకుంటే ఎక్కడికన్నా వచ్చినప్పుడు, ఈ యూట్యూబర్స్ అడిగినప్పుడు ఆమె చాలా సంతోషంగా, నాకు 5 సంవత్సరాల నుండి అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, నాకు ఇల్లు వచ్చిందని సంతోషంగా ఆమె, మేము ఓట్లు జగన్కే వేస్తాము అని చెప్పి ఈమె సంతోషానికి ఎక్కువ ఎక్సైట్ అయిపోయి తెలియపరిచింది. దీన్ని ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అయిన దానివల్ల వేరే పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం, తర్వాత జనసేన సంబంధించిన పార్టీల వాళ్ళు ఈమెను అనేక రకాలుగా బూతులు తిట్టడం, నీకు 4 సంవత్సరాల నుండి వస్తుంటే అమ్మఒడి 5 సంవత్సరాల నుండి ఎవరిచ్చినారు అని చెప్పని చాలా వినడానికి, మనం చదవడానికి అది పనికొచ్చేలాకుండా ఎట్టంటట్టు బూతులు తిట్టడం. ఆమె అనేక రకాలుగా మానసికంగా అవి చదివి బాధపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 2 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త పిల్లలు వాళ్ళు అనాథలు అయిపోయారు. వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేదంటే వైసీపీ అయినా, ఏ పార్టీ అయినా, ఎవరికైనా ఇష్టం, వారికి వాళ్ళకి పొగడొచ్చు, లేదంటే ఏమైనా వాళ్ళు పొగుడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ నచ్చింది అని చెప్పొచ్చు, లేదంటే మాకు ఈ పార్టీ నచ్చలేదని కూడా చెప్పొచ్చు. కానీ బూతులు మాత్రం తిట్టకూడదు ఎవరైనా. వాళ్ళు ఒకవేళ ఆమె కానీ ఎవరైనా బూతులు తిట్టుంటే కనీసం అడిగేదానికన్నా హక్కు. అలా కాకుండా సోషల్ మీడియాలో బూతులు తిట్టడం కానీ, వాళ్ళని ట్రోల్ చేయడం కానీ చేసిన వాళ్ళని పోలీసు వారు చట్టపరంగా చర్య తీసుకోవాలా. ఏ పార్టీ అయినా సరే ఎదుటి వాళ్ళని తిడితే, ఆడవాళ్ళని మెయిన్గా తిడితే మాత్రం కఠినమైన చర్యలు, చట్టాలు వాళ్ళు కంపల్సరీ తీసుకొని చర్య తీసుకోవాలి.